టీవీకి స్వాగతం జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో దారుణం చోటు చేసుకుంది మెట్టుపల్లి పట్టణానికి చెందిన పుదరి రేవంత్ గుండవేణి ప్రసాద్ ఇద్దరు మొన్న రాత్రి నుంచి కనిపించకుండా పోయారు కుటుంబ సభ్యులు నిన్నటి రోజు అంతా వెతికి చివరికి దొరకకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు టబేరా వాహనంలో బయలుదేరిన ఇద్దరు మిత్రులు మెట్టుపల్లి నుంచి వెల్లుల గ్రామం వైపుకు వెళ్లినట్లుగా అదే ఆధారంతో వెల్లుల గ్రామంలోని సీసీ కెమెరాలను పరిశీలించగా వాహనం అటువైపు రాలేదని గమనించారు మార్గ మధ్యలో వెల్లుళ్ల గ్రామ శివార్లోని కాకతీయ కాలువలో వాహనం పడినట్లు కొన్ని అనవాలను తెలుసుకొని వాహనం కాలువలో పడినట్లు అనుమానం వ్యక్తం చేశారు వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఎస్ఆర్ఎస్పీ అధికారులకు సమాచారం అందించి నీటి ప్రవాహాన్ని ఆపమని తెలిపారు నిన్నటి వరకు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో వాహనం కనిపించలేదు ఈ రోజు నీటి ప్రవాహం తగ్గడంతో పోలీసులు అనుకున్నట్టుగానే వాహనం కాకతీయ కాలువలో దొరికింది అందులో ప్రయాణిస్తున్న రేవంత్ గుండవేణి ప్రసాదులు ఇద్దరు వాహనంలోనే మృత్యువాత పడ్డారు ఈ సంఘటనతో గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఉడిక్కి పడ్డారు ఇంటి నుంచి బయటకు వెళ్లి వస్తా అని చెప్పిన ఇద్దరు మృత్యువాత పడడంతో ఇరు కుటుంబ సభ్యులు రోదనలు మిన్నంటాయి పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలు తెలుసుకోవడానికి దర్యాప్తు చేస్తున్నారు